ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు పామూరు పోలీస్ స్టేషన్లో కరోనా వైరస్ కోవిడ్-19 పై పామూరు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యావత్ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడింది. మన దేశంలో మరియు మన రాష్ట్రంలో కూడా ఈ వ్యాధి బారిన పడ్డారని, ఇది మనుషుల నుండి మనుషులకు వేగంగా పాకుతుందని, మామూలుగా ఈ వ్యాధి జలుబు దగ్గుతో మొదలవుతుందని, 1 నుంచి 14 రోజులలో బయటపడుతుందన్నారు. ఎక్కువ సందర్భాలలో 5 రోజులు బయటపడుతుందని, ఈ వైరస్ కలిగిన రోగి గాలి పీల్చినా వస్తుందని, వైరస్తో కలిసిన ప్రాంతాన్ని తాకినా చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ముట్టుకుంటే కూడా ఈ వైరస్ వస్తుందని, మరియు ప్రతిరోజు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వీలైనంత ఎక్కువగా జనసమూహం ఉన్న చోట ఉండరాదని, బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు 10 సంవత్సరాలలోపు పిల్లలకు ఎక్కువగా సంక్రమిస్తుంది. కావున వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేశారు. అనంతరం ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ మరియు డాక్టర్ రాజశేఖర్లు పోలీస్ సిబ్బందికి మాస్కులు అందించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీలైనంత వరకు పర్సనల్ ప్రొటెక్షన్, పర్సనల్ హైజీన్ అనేది దీంట్లో ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పర్సనల్ హైజీన్, సెల్ఫ్ ఐసోలేషను, కంటైన్మెంట్, ఈ 3 ప్రకార పద్ధతులు కనుక మనం పాటిస్తే ఆ వ్యాధి రాకుండా, కోవిడ్-19 అనే డిసీజ్ రాకుండా ఉంటుంది. పర్సనల్ హైజీన్లో ఎక్కువగా తరచుగా 15 నిమిషాలకు ఒకసారి చేతులు శుభ్రంగా ఉన్నా కానీ మనం తగ్గినప్పుడు ఆ తుంపర్లు కానీ అవన్నీ కూడా చేతికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది రాకుండా 15 నిమిషాలకు ఒకసారి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చేసుకోవాలి. తర్వాత తగ్గినప్పుడు మోచేయిని అడ్డబెట్టుకొని తగ్గాలి. వీలైనంత వరకు హ్యాండ్ కర్చీఫ్ కానీ, తలపాగ కానీ, గొమ్ము కానీ అట్లాంటి అడ్డబెట్టుకొని తగ్గినప్పుడు ఆ తుంపర్ అనేది మీటర్ డిస్టెన్స్లో పడుతుంది, 50 సెంటీమీటర్ల నుంచి మీటర్ డిస్టెన్స్లో పడుతుంది. జిల్లా అంతటా కూడా ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా పరిధిలో పామూరు సర్కిల్ పరిధిలో పామూరు పోలీస్ స్టేషన్ పరిధి, సిఎస్పురం మండల పరిధి, లింగ సముద్రం మండల పరిధిలో ఎస్ఐలము, మేము సిఐని, మెత్త సిబ్బంది అందరం కూడా ఈ ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనిలో భాగంగా తల్లిదండ్రుల సంరక్షణ కొరవడినటువంటి పిల్లలు వీధుల్లో తిరుగుతూ ఉంటే, అలాగే తల్లిదండ్రుల చేత హోటళ్లలో, కిరాణా షాపుల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళని గుర్తించి పామూరు మండలంలో 14 మంది, సిఎస్పురం మండలంలో 4, లింగ సముద్రం మండలంలో 5 గుర్తించి తీసుకురావడం జరిగింది.